దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాలి అలా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం మొత్తం తెలిసేలా చేసిన ఒకే ఒక వ్యక్తి రాజమౌళి బాహుబలి తో ఇండియాలో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో హాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేశాడనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తన కెరీర్ మొదట్లో తీసిన సినిమాల్లో తనకి బాగా నచ్చిన సినిమా విక్రమార్కుడు ఈ సినిమాలో రవితేజ అని కామెడీ అండ్ సీరియస్ గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో చూపించి తన సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచారు ఇక ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయ్యింది రీమేక్ అవడమే కాకుండా ప్రతి భాషలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అయితే అలా చాలా సంవత్సరాల నుంచి రాజమౌళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో రౌడీ కొడుకుకి పిచ్చి ఉందని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత నైట్ పార్టీ చేసుకుంటుంటే దానికి మినిస్టర్ కొడుకు గెస్ట్ గా వస్తాడు మినిస్టర్ కి సెక్యూరిటీగా విక్రమ్ రాథోడ్ అంటే రవితేజ వస్తాడు అయితే ఆ రౌడీ కొడుకు పోలీస్ వాళ్ళతో ఒక ఆట ఆడతాడు అదే ఆట హీరో వరకు వస్తుంది అది నచ్చని హీరో తన దగ్గరికి రౌడీ పరిగెత్తుకుంటూ వస్తుంటే కింద బుల్లెట్స్ విసిరేస్తాడు వాటి మీద కాలు వేసిన రౌడీ స్లిప్ అయ్యి కింద పడి చనిపోతాడు అయితే ఇదే సీన్ మీద చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తుంది రాజమౌళి ఈ సీన్ ని విజయశాంతి మెయిన్ రోల్లో నటించిన శాంభవి ఐపీఎస్ సినిమా నుంచి యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేశాడు అని చాలా మంది రాజమౌళిని విమర్శిస్తుంటారు ఈ విషయం మీద రాజమౌళి చాలా సార్లు వివరణ ఇచ్చారు అది ఏంటి అంటే విజయశాంతి చేసిన శాంభవి ఐపీఎస్ సినిమా స్టోరీ రైటర్ రాజమౌళి వాళ్ళ నాన్న ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు అప్పట్లో ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ రాజమౌళికి మాత్రం ఈ సినిమాలో ఈ ఒక్క సీన్ అంటే చాలా ఇష్టం ఉండేది అనుకోకుండా తాను చేస్తున్న విక్రమార్కుడు సినిమాలో కూడా అలాంటి సీన్కి స్కోప్ ఉండడం వల్ల ఆ సీన్ని ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ల అందరి పర్మిషన్స్ తీసుకొని మా సినిమాలో పెట్టుకున్నాం అని చెప్పినా కూడా వినకుండా చాలామంది ఇప్పటికీ రాజమౌళి మీద నెగటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కానీ రాజమౌళి మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచంలో ఉన్న టాప్ 5 డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంటాడు అని చెప్పవచ్చు ఆయన గనుక ఈ సినిమాతో ఈ ఫీట్ సాధిస్తే హాలీవుడ్ కంటే మేము దేంట్లో తక్కువ కాదు అని ప్రతి ఇండియన్ కూడా గర్వంగా చెప్పుకోవచ్చు